మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. అసలు ఈసారి కోరల పౌర్ణమి ఎప్పుడు అంటే డిసెంబర్ 7వ తేదీన లేదా డిసెంబర్ 8వ తేదీన అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. ఈ కోరల పౌర్ణమి రోజే దత్తాత్రేయ జయంతి మరియు నరక పూర్ణిమగా జరుపుకుంటారు. ఇది అత్యంత పుణ్యవంతమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజును ఈసారి ఏ రోజు జరుపుకోవాలి అని అందరికీ సందేహం ఉంది. క్యాలెండర్స్లో 8వ తేదీ అని ఉంది, కానీ మరికొందరు 7వ తేదీ జరుపుకోవాలి అంటున్నారు. దీని గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అన్ని సందేహాలు తీరిపోతాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అలానే మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినవారవుతారు. మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమినే కోరల పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి మరియు నరక పౌర్ణమిగా జరుపుకుంటారు. కోరల పౌర్ణమి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుని సోదరి. ఈ మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన చెల్లెల ఇంటికి వస్తాడు. అన్నయ్య ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెలి విందుకు సంతోషించి చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని, చెల్లెలు కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు, చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి, అందుకే మార్గశిర పౌర్ణమికి కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. అంతేకాదు, హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ రోజులు మంచివి కావని అంటారు. అందుకే ఈ కోరల పౌర్ణమి రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతి కలుగుతుందని నమ్మకం. అందుకే యమధర్మరాజుకు, కాలభైరవుడికి సంకేతమైన కుక్కకు ఈ కోరల పౌర్ణమి రోజు కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయటం జరుగుతుంది. కుక్క కాలభైరవుడి వాహనం అంతేకాదు, యముడి సంచారం కుక్క మాత్రమే చూడగలదు. అందుకే యముడి సంచారం సమయంలో కుక్కలు అదో విధంగా అరుస్తాయి. ఇలా ఈరోజు చేయటం వల్ల యమధర్మరాజు మరియు కాలభైరవుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలిగి అపమృత్యు దోషాలు తొలగుతాయని నమ్మకం. ఎంతటి విశేషమైన కోరల పున్నమి అనేది ఈసారి డిసెంబర్ 7వ తేదీన లేదా డిసెంబర్ 8వ తేదీన అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. దాని గురించి తెలియాలంటే ముందుగా మనకు మార్గశిర మాసంలో పౌర్ణమి ఘడియల గురించి తెలియాలి. ఈసారి పౌర్ణమి తిథి అనేది డిసెంబర్ 7వ తేదీ ఉదయం 8:01 ప్రారంభమై డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:37 వరకు ఉంటుంది. ఈ పౌర్ణమి ఘడియలను మనం గమనించినట్లయితే 7వ తేదీ మాత్రమే రాత్రిపూట పౌర్ణమి ఘడియలు ఉన్నాయి, 8వ తేదీ రాత్రి పౌర్ణమి ఘడియలు లేవు. డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:37 పౌర్ణమి ఘడియలు అయిపోతున్నాయి. వ్రతాలు చేసుకునేవారు ఖచ్చితంగా డిసెంబర్ 7వ తేదీన మాత్రమే చేసుకోవాలి. మార్గశిర పౌర్ణమి అనేది రాత్రిపూట పౌర్ణమి తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. దాని ప్రకారం చూసుకుంటే ఈ నెల 7వ తేదీ మాత్రమే కోరల పౌర్ణమిగా జరుపుకోవాలి. పైగా ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఉంది, అది కూడా ఈ నెల 7వ తేదీన రాత్రిపూట పౌర్ణమి తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. ఎందుకంటే మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి 10 గంటలు దాటాక చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి దర్శించి ఒక్క నమస్కారం చేసుకుంటే అది ఎంతో పుణ్యఫలితాలతో పాటు మనకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి దీవెనలు నేరుగా అందుతాయి. ఇది ఒక మార్గశిర పౌర్ణమికి ఉండే విశిష్టత. ఈ విధంగా మనం చంద్రుడికి నమస్కారం చేసుకోవటం వల్ల
మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. అంతేకాదు, ఈ మార్గశిర మాసం మొత్తం యొక్క అదృష్టం మీకు చేరుతుంది. సకల దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాకుండా ఇంటి సభ్యులంతా కూడా ఈ మార్గశిర పౌర్ణమి రోజు చంద్రదర్శనం చేసుకొని ఒక నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దత్తాత్రేయుల వారి దీవెనలు నేరుగా మీకు అందుతాయి. ఈ ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే అంతటి శక్తి ఉంటుంది. అందువల్ల డిసెంబర్ 7వ తేదీ రాత్రి 10 గంటలు దాటాక మాత్రమే ఇలా ఇంట్లో కుటుంబ సభ్యులు చేయాలి. అంతేకాని డిసెంబర్ 8వ తేదీ అలా చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:37 పౌర్ణమి అయిపోతుంది. అందుకే డిసెంబర్ 7వ తేదీ మాత్రమే మార్గశిర పౌర్ణమిని, కోరల పౌర్ణమిని, దత్తాత్రేయ జయంతిని జరుపుకోవాలి. ఇక డిసెంబర్ 8వ తేదీ గురువారం వచ్చింది. ఈ మార్గశిర మాసంలో గురువారాన్ని లక్ష్మీవారంగా భావించి లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అందున ఈ డిసెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. అందున మార్గశిర లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఇది ఎంతో విశేషమైన రోజుగా చెప్తారు. ఎందుకంటే ఈ బ్రాహ్మీముహూర్తంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట్లోకి అమ్మవారు నేరుగా ప్రవేశించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ డిసెంబర్ 8వ తేదీ ఉదయం బ్రాహ్మీముహూర్తంలో పౌర్ణమి ఘడియలు కలిశాయి. అందువల్ల ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక్క చిన్న దీపం వెలిగించినా వారికి అనంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈసారి డిసెంబర్ 8వ తేదీ పౌర్ణమి ఘడియలతో కూడిన మార్గశిర లక్ష్మీవారం వస్తుంది కాబట్టి ఎవరూ వదలకుండా విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. ఈ పౌర్ణమి ఘడియలు డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:37 ముగుస్తాయి. కాబట్టి ఈసారి డిసెంబర్ 7వ తేదీ రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్నందున ఈరోజు మాత్రమే పౌర్ణమిగా జరుపుకోవాలి. చంద్రారాధన చెయ్యాలి, చంద్రుణ్ణి దర్శించి నమస్కరించాలి. అలానే డిసెంబర్ 8వ తేదీ మార్గశిర లక్ష్మీవారం పౌర్ణమి ఘడియలతో వస్తుంది కాబట్టి అందరూ లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో బ్రాహ్మీముహూర్తంలో పూజించి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి సకల ఐశ్వర్యాలు పొందండి.